ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా నేడు జరగబోయే మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో రాజస్థాన్ రాయల్స్ టీం తలపడనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టీం ని సంజు శాంసన్ నడిపిస్తూ ఉండగా ఆర్సీబీని ఎవరు నడిపిస్తారనేది ఇంకా తెలియరాలేదు. ఆ టీం రెగ్యులర్ కెప్టెన్ పాప్ డుప్లిసిస్ గాయం కారణంగా తమ చివరి మ్యాచ్ లో జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే నేటి మ్యాచ్ లో ఆర్సీబీని పాప్ నడిపిస్తాడా లేదా విరాట్ మరోసారి నాయకత్వ పగ్గాలు అందుకుంటాడా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరోవైపు ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 28 ఐపీఎల్ మ్యాచ్లు జరగ్గా వాటిలో బెంగళూరుదే పైచేయి. ఈ 28 మ్యాచ్ల్లో ఆర్సీబీ 13 మ్యాచ్ల్లో గెలవగా రాజస్థాన్ 12 విజయాలు సాధించింది. మరో 3 మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ఎలా అయినా ఈ మ్యాచ్ గెలిచి తమ ఖాతాలో కూడా 13వ విజయాన్ని వేసుకోవాలని చూస్తోంది. ఇదిలా ఉండగా నేటి మ్యాచ్ కోసం ఆర్సీబీ ఆటగాళ్లు ఆకుపచ్చ జెర్సీని ధరించి మైదానంలోకి దిగనున్నారు. చెట్లను సంరక్షించడం, పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా గో గ్రీన్ క్యాంపెయిన్ ప్రారంభించింది ఆర్సీబీ ఫ్రాంచైజీ.